ఆంధ్రప్రదేశ్లోని ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి స్వర్గీయ రామోజీరావు గారు. ఆయనకి చిట్ ఫండ్ కంపెనీలు, మార్గదర్శి లాంటి ఫైనాన్షియర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, సరే రామోజీరావు గారు రీసెంట్గానే స్వర్గస్థులయ్యారు, మరణించారు. వారి గురించి నేను క్రిటిసైజ్ చేస్తే లేదా ఉన్న వాస్తవాలు చెప్తే బాధపడేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, వారికి సంబంధించిన వారు. కానీ వాస్తవాలను ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత నాకున్నదనే ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నాం. ప్రధానంగా ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆ సామ్రాజ్యం అవినీతి మీద ఏర్పరచుకున్నటువంటి సామ్రాజ్యం. ఎందుకు అవినీతి మీద ఏర్పరచుకున్న సమాజం అని చెప్తున్నానంటే, ఆయన అనేకమైన చట్టాలను ఉల్లంఘించారు. చట్టాలను ఉల్లంఘించి తన కంపెనీస్ని, తన చిట్ ఫండ్స్ని, తన ఫైనాన్స్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. ఎప్పటి నుంచి చేసుకుంటూ వచ్చారు? 50 సంవత్సరాల నుంచి, 5 దశాబ్దాల నుంచి చేస్తూ వచ్చారు. కానీ ఎవరు ఆయన వెనక చూడలా. అనేక మంది ముఖ్యమంత్రులు ఈ ఆంధ్రప్రదేశ్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన వారు ఆయన మీద కన్నెత్తి కూడా చూడనటువంటి అంశం. ఏ వ్యవస్థ కూడా రామోజీరావు గారు తప్పు చేస్తున్నాడు, చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, చట్టాన్ని అతిక్రమించి ఆర్థిక లావాదేవీలు చేస్తున్నారు అనేటువంటి మాట 2006 వరకు కూడా ఎవరు అనలా, ఎవరు దాని మీద దృష్టి పెట్టలా. ఎందుకంటే రామోజీరావు గారు చాలా పెద్దవారు, ఆయనకి ప్రభుత్వాలు అండగా ఉన్నాయి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉంది, కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కూడా వారికి అండగా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక మాట చెప్పాలంటే, రామోజీరావు గారు ఎవరిని కలవరు, ముఖ్యమంత్రుల్ని లేదా పెద్ద పెద్ద నాయకుల్ని కలవరు. రామోజీ సిటీలోకే హెలికాప్టర్లోనో విమానంలోనో కారుల్లోనో వెళ్ళి ముఖ్యమంత్రులు కలిసి ఆయన గౌరవించినటువంటి పరిస్థితి. అంత పెద్దవాడు, అంత పెద్దవాడు కాబట్టి ఆయన తప్పు చెయ్యడనో, తప్పు చేసినా వదిలేయాలనేటువంటి ఉద్దేశంతో అనేక ముఖ్యమంత్రులు వ్యవహరించారు. కానీ 2006 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక పెద్ద కుంభకోణాన్ని, మొత్తానికి ఈ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఒక పెద్ద స్కామ్, దాన్ని బయటకు తీశారు. దానికి బయటకు తీయటానికి ప్రధానమైన కారణం, ఎందుకంటే నేను కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఈ టైంలో ఎమ్మెల్యే కాకపోవచ్చు, మంత్రి కాకపోవచ్చు, కానీ సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తిని. ఆ రోజున ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎంపీగా ఉన్న రోజుల్లో వాళ్ళ అమ్మగారికి ఈ డిపాజిట్ చేశారు రామోజీ ఫైనాన్స్లో. ఆ డిపాజిట్ చేస్తే అది వస్తే దాని మీద హెచ్యుఎఫ్ అని ఉంది. ఆయన చూసి హెచ్యుఎఫ్ ప్రకారం, ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కొద్దిగా చదువరి, చట్టాల గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తి, నీతి నిజాయితీగా ఉండే వ్యక్తి కాబట్టి, ఏంటి హెచ్యుఎఫ్ అనే దానికి, ఆర్బీఐ చట్టం ప్రకారం హెచ్యుఎఫ్ అసలు ఫైనాన్స్ కలెక్ట్ చేయడానికి వీల్లేదు, డిపాజిట్లు వీల్లేదు, సెక్షన్ 45S ప్రకారం ఎలా రామోజీరావు చేస్తున్నాడు అనే దాని మీద ఈ హాజ్ గివెన్ ఎ కంప్లైంట్ టు ది ఆర్బీఐ. అక్కడ ప్రారంభమైంది. దానికి రాజశేఖర రెడ్డి గారు రక్షణ కల్పిస్తూ వచ్చారు. దాని మీద చాలా కోర్టులకు వెళ్లారు. రామోజీరావు గారి మీద కేసు వేసినట్టు ఆర్బీఐకి ఇస్తే దాన్ని కేసు రిజిస్టర్ చేయాల్సిన పరిస్థితి అనివార్యంగా వచ్చింది. ఆర్బీఐ చాలా స్పష్టంగా చెప్పింది, 45S ప్రకారం హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. ఏదైతే రామోజీరావు గారి వాళ్ళ మార్గదర్శి ఫైనాన్స్ ద్వారా డిపాజిట్లు వసూలు చేస్తున్నారో అది చట్ట వ్యతిరేకం, దాని మీద ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి అని ఆర్బీఐ చెప్పింది. చెప్పిన తర్వాత దాని మీద రంగాచారి కమిటీని ఒకదాన్ని వేశారు, దాని మీద రిపోర్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత కృష్ణరాజు అనే స్పెషల్ ఆఫీసర్ను వేశారు, దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేసిన సందర్భాల్లో రామోజీరావు గారు కోర్టులన్నీ ఆశ్రయించారు, స్టేలు కావాలని అడిగారు. ఏ కోర్టు స్టే ఇవ్వలేదు, దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. నాకు తెలిసి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మీద కూడా పరువు నష్టం దావా వేశారు, 100 కోట్లకు 1000 కోట్లకు ఎంతకో పరువు నష్టం దావా కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మీద వేసినటువంటి సందర్భం. ఎందుకు ఇవాళ ఈ విషయాన్ని మళ్ళా ప్రస్తావన చేస్తున్నాను అంటే, ఇది అలా ఇలా చాలా మెలికలు మెలికలు తిరుగుతూ వచ్చింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించారు,
ప్రభుత్వాలు మారాయి, ఎవరు ఏమీ చూడలేదు. చివరికి ఏం చేసిందంటే, ఏం జరిగిందంటే, ఒక సందర్భంలో హైదరాబాద్లో ఉన్నటువంటి న్యాయస్థానం ఉంది కదా, మనకు ఉమ్మడి న్యాయస్థానం ఉండేది హైదరాబాద్లో. తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇమీడియట్గా ఉమ్మడి రాజధాని, ఉమ్మడి హైకోర్టు చీలిపోలేదు. దాన్ని ఏం చేశారంటే 2018 డిసెంబర్ 31న రెండుగా చీలిపోయింది, 31వ తారీఖున చట్టం ప్రకారం. ఆ చివరి రోజున ఏదైతే రామోజీరావు గారి మీద అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కేసు పెట్టారో, ఆ కేసును అనేక సందర్భాల్లో స్టేలు తీసుకురావడానికి కొట్టివేయడానికి ప్రయత్నం చేసినా న్యాయస్థానాలు అంగీకరించలేదు. ఆ రోజున మాత్రం ఈ కేసును కొట్టివేయమని చెప్పేసి, క్వాష్ చేయమని చెప్పేసి రామోజీరావు గారు పిటిషన్ పెట్టారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసు రాలేదు, కేవలం తెలంగాణ కోర్టుకు మాత్రం నోటీస్ ఇచ్చారు. ఇది కాస్త చాలా జాగ్రత్తగా నోటీస్ ఇచ్చారు, విన్నారు, అదే రోజున కేసు కొట్టేశారు. చిత్రం, చాలా చిత్రమైనటువంటి విషయం. న్యాయ వ్యవస్థలోనే చాలా చిత్రమైనటువంటి అంశం ఏమిటంటే, ఒకే రోజు వాదన లేని రామోజీరావు గారు కేసుని కొట్టివేయటం జరిగింది అని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. కేసు కొట్టేశారు, ఎవరికి తెలియదు, ఈనాడులో రాలేదు, ఏ పేపర్లో రాలేదు, ఎవరికి తెలియదు, పబ్లిక్ కోర్టులో జరిగింది. చాలా రహస్యంగా వ్యవస్థల్ని మేనేజ్ చేయటువంటి ఇది అనిపించే విధంగా చేసినటువంటి సందర్భాన్ని వాళ్ళు గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇది 31 డిసెంబర్ 2018లో కేసు కొట్టేస్తే, దీనిలో ప్రధానంగా వాచ్ చేస్తున్నటువంటి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు దాన్ని ఏ విధంగా తెలుసుకున్నారు, ఎవరు పట్టించుకోలేదు యాక్చువల్గా ఏం జరుగుతుంది ఏంటనేది. దాన్ని మళ్ళీ 2019లో అంటే సుమారుగా సంవత్సరం తర్వాత, అరే ఈ కేసు ఎలా కొట్టేశారు, ఎందుకు ఇలా జరిగింది అని ఎంక్వైరీ చేసి మళ్ళా 16 డిసెంబర్ 2019లో ఈ కొట్టేయటం అన్యాయం అని చెప్పేసి, ఎందుకంటే హైకోర్టులో కొట్టేశారు కదా, సుప్రీంకోర్టుకు వెళ్లారు, సుప్రీంకోర్టులో ఈ కేసుని దాఖలు చేసి ఇలా కొట్టేయటం అన్యాయం, దీని మీద మళ్ళీ తిరిగి విచారణ జరపాలి అంటే అలా తిరిగి ఇలా తిరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎస్ఎల్పీలో మేము ఇన్వాల్వ్ అవుతాం, మేము కూడా పిటిషన్దారులుగా వస్తాం, జాయిన్ అవుతాం అని జాయిన్ అయ్యి కౌంటర్ పడేసిన తర్వాత వాళ్ళు ఒక నిర్ణయం చేశారు సుప్రీంకోర్టు. ఎస్, ఇది విచారణ అర్హత కలిగినటువంటి కేసు, లోయర్ కోర్టులో కొట్టివేయటం అనేది సమంజసం కాదు, దీన్ని మళ్ళా విచారించాలి అని తెలంగాణ హైకోర్టుకి మళ్ళీ తిరిగి పంపించారు. తిరిగి పంపించిన తర్వాత ఇప్పుడు మొన్న 13వ తారీఖున ఆర్బీఐ ఒక కౌంటర్ దాఖలు చేసింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి అంశం. కౌంటర్ దాఖలు చేసి ఏం చేసిందంటే, మార్గదర్శి చిట్ ఫండ్, మార్గదర్శి డిపాజిట్లు చట్ట వ్యతిరేకంగా రామోజీరావు గారు కలెక్ట్ చేశారు, ఇది చట్టానికి విరుద్ధమైనటువంటి అంశం. ఈ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ హెచ్యుఎఫ్ అనేది డిపాజిట్లు కలెక్ట్ చేయకూడదు, డిపాజిట్లు కలెక్ట్ చేస్తే అది నేరం, క్రైము, ఆ క్రైమ్ మీద వారి మీద యాక్షన్ తీసుకోవాలి, ఎంత డిపాజిట్ అయితే వసూలు చేస్తారో ఆ డిపాజిట్కి డబల్ సొమ్ముని మనం వసూలు చేసేటటువంటి హక్కు ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో దాన్ని వివరంగా కూడా వివరటం జరిగిందన్నమాట. దానిలో ఎంత వసూలు చేశారంటే, 2006 సమయానికి సుమారుగా 2,610 కోట్ల రూపాయలను చట్టానికి వ్యతిరేకంగా రామోజీరావు గారు వసూలు చేశారు. రామోజీరావు గారు ఫైనాన్స్ సుమారుగా 275,000 మంది డిపాజిట్ల ద్వారా సుమారుగా 2,610 కోట్ల రూపాయలు అక్రమంగా డిపాజిట్లు వసూలు చేశారు. ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి అంశం. ఈ చట్ట వ్యతిరేకమైన అంశాన్నే 12వ తారీఖున హైకోర్టులో ఆర్బీఐ చాలా స్పష్టంగా పడేసింది, కౌంటర్ పడేసింది. అయ్యా, ఈయన మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అఫ్కోర్స్, రామోజీరావు గారు చనిపోయి ఉండవచ్చు, చనిపోయినా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి అంటే ఆయనకు సంబంధించినటువంటి సంస్థ ఉంది, వసూలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి కిరణ్ గారు ఉన్నారు, వాళ్ళు కూడా దానిలో జాయిన్ అయ్యే పరిస్థితి ఉంది, వారి మీద యాక్షన్ తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకు ఈ విషయాన్ని నేను చెబుతున్నానంటే, రామోజీరావు గారు అంటే చాలా పెద్ద గొప్పవాడిని. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున రామోజీరావు గారి మీద యాక్షన్ తీసుకోవడానికి ఒక కమిషను, ఒక యాక్షన్ తీసుకుంటే ఇది పత్రికా స్వేచ్ఛ మీద దాడి అన్నారు.
రామోజీరావు గారు లాంటి పెద్ద వ్యక్తి మీద మీరు దాడి చేస్తారా అన్నారు. ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు రామోజీరావు గారు చేస్తున్నారు అనే విషయాన్ని అనేక సందర్భాల్లో చెబితే దాన్ని మసిబూసి మారేడుకాయ చేయాలనేటువంటి ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమం చేశారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు దుష్ట చతుష్టయమని. రామోజీరావు గారు కూడా దానిలో వ్యక్తి. ఏదొక విధంగా తనకు అనుకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుని తన అవినీతి కార్యక్రమాలని కొనసాగించుకోవాలని భావించేటటువంటి వ్యక్తులలో చనిపోయినటువంటి రామోజీరావు గారు కూడా ఒకరు అని చెప్పడానికి ఇంతకన్నా పచ్చి నిదర్శనం ఏం కావాలని నేను అడుగుతా ఉన్నా. దోపిడీ చేసేటటువంటి కార్యక్రమం, ఒక్క పైసా పెట్టుబడి లేకోకుండా ప్రజల దగ్గర నుంచి డిపాజిట్ల ద్వారా వసూలు చేసి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు, ఒక్క పైసా కూడా ఆయన పెట్టుబడి ఉండదు, మొత్తం అంతా ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తారు. వసూలు చేస్తే తప్పు లేదు, చట్ట వ్యతిరేకంగా వసూలు చేసి వాటినన్నింటినీ పెట్టుబడి పెట్టేటటువంటి కార్యక్రమాలు కూడా చేస్తారు. మీ అందరికీ తెలిసి చిట్ ఫండ్ కంపెనీలు ఉన్నాయి, అనేక చిట్ ఫండ్ కంపెనీలు మూసేస్తున్నారు. చట్ట వ్యతిరేకంగా చిట్ ఫండ్ కంపెనీ యాక్ట్కు వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి. మొన్న మీరు చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రామోజీరావు గారికి సంబంధించినటువంటి చిట్ ఫండ్ కంపెనీ మీద కూడా అనేక సందర్భాల్లో ఎంక్వైరీలు వేసి వాటి మీద విచారణ చేసినటువంటి సందర్భాలు ఉంటే నెత్తి నోరు కొట్టుకున్నారు తెలుగుదేశం వాళ్ళను, రామోజీరావు గారికి సంబంధించిన వారు. ఏమిటి అన్యాయం, ఏమిటి అక్రమం అనేటువంటి ఉద్దేశంతో చట్ట వ్యతిరేకంగా రామోజీరావు గారు చిట్ ఫండ్ కంపెనీలు కూడా నడుపుతా ఉన్నారు. చిట్ ఫండ్ కంపెనీ వ్యవస్థ ఆ చట్టానికి అనుగుణంగా, చిట్ ఫండ్ చట్టానికి అనుగుణంగా చిట్ ఫండ్ కంపెనీని నడవాలి తప్ప దానికి వ్యతిరేకంగా వాటిని ఉల్లంఘించి చిట్ ఫండ్ కంపెనీలు నడుపుతున్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు. అందువల్లనే వాళ్ళని యాక్షన్ తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తే నెత్తి నోరు కొట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. కాబట్టి నేను ఈ సందర్భంగా మనవి చేయదలుచుకున్నది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కానీ, ఈ జరుగుతున్నటువంటి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలను వ్యతిరేకిస్తూ పోరాటం చేసినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అలాంటి రామోజీరావు గారు, ఆయన వెనకేసుకొచ్చినటువంటి అనేక మంది, ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా, దీనిలో సింపుల్ ఏంటంటే తనకు అనుకూలమైన ప్రభుత్వం కావాలి ఈ రాష్ట్రంలో, తెలంగాణలో కానీ. చూసి చూడనట్టుగా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి, ఎన్ని నేరాలు చేస్తున్నా, ఎన్ని ఘోరాలు చేస్తున్నా వాటిని పట్టించుకోకుండా ఉండాలనేటువంటి పద్ధతుల్లో రామోజీరావు గారు వ్యవహరించారు, వారి వారసులు కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. అందువల్ల రాజశేఖర రెడ్డి గారి మీద రామోజీరావు గారు కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి మీద, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద పుంఖాలు పుంఖాలుగా అసత్యమైనటువంటి వార్తలు ఫ్రంట్ పేజీలో వండి వార్చేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈనాడులో కూడా, ఈనాడు టెలివిజన్లో కూడా తెల్లారు లెగిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ ప్రభుత్వం మీద, ఇప్పుడేమో పార్టీ మీద విపరీతంగా దాడి చేసేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితి మీరు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశమని మనం చేస్తున్నాం. ఎందుకంటే రామోజీరావు గారు, ఆయన ఇవాళ చనిపోయి ఉండవచ్చు, ఆయన చనిపోయిన తర్వాత ఆయన వారసులుగా కొనసాగుతున్న వారు ఉన్నారు. ఆ సామ్రాజ్యం ఉంది, ఆ సామ్రాజ్యం అంతా అవినీతితో ఏర్పడినటువంటి సామ్రాజ్యమే తప్ప ధర్మంగా ఏర్పడినటువంటి సామ్రాజ్యం కాదు అనేది దయచేసి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా ఈ రోజున హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో చాలా స్పష్టంగా తన కౌంటర్లో దాఖలు చేసింది. చంద్రబాబు రామోజీరావు గారు చేసినటువంటి ఫైనాన్స్ అంతా కూడా, ఫైనాన్షియర్స్ అంతా కూడా, ఈ మార్గదర్శి ఫైనాన్షియర్స్ అంతా కూడా ఆర్బీఐ చట్టానికి వ్యతిరేకంగా చేసినటువంటిదే ఈ 50 సంవత్సరాల కాలంలో కూడా అనేటువంటి మాట ఆర్బీఐ చెప్పినటువంటి సందర్భం, తప్పనిసరిగా ఈ కేసులో రామోజీరావు గారికి కానీ వారి వారసులకు కానీ తప్పనిసరిగా శిక్షించేటటువంటి పరిస్థితి ఉంటుంది. దానిలో ఏ విధమైన సందేహము లేదు. యాతావాత నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, రామోజీరావు గారు లాంటి వాళ్ళు అనేక మంది ఇలాంటి కార్యక్రమాలు చేసి తెలుగుదేశం గొడుగు కిందో, తెలుగుదేశం గొడుగుపైనో బ్రతకాలనేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఇంత దారుణమైన అంశాలను మాత్రం చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఖండించరు, వాటిని మూసేటటువంటి ప్రయత్నం చేస్తారు. తెల్లారి లెగిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక నేరగాడని, జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడని ఇలాంటి ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఇప్పుడు కాదు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న రోజు నుంచి మేము చెప్తున్నాం,
రామోజీరావు గారు వైట్ కాలర్ క్రిమినల్ అని, ఆయన ఆర్థిక నేరగాడని మేము చెప్తున్నాం. ఆయన చనిపోయిన తర్వాత ఆర్బీఐ చాలా స్పష్టంగా చెప్పింది, ఆర్థికంగా నేరం చేసినటువంటి వ్యక్తి ఇతను అనేటువంటి పరిస్థితులు చెప్పడం జరిగింది. దీన్ని మూలం నుంచి తీసుకొచ్చినటువంటిది రాజశేఖర రెడ్డి గారు. ఆయన మరణించారు తర్వాత వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని అప్రిషియేట్ చేయాలి. ఇది చచ్చిపోయినటువంటి కేసుని, దీన్ని కొట్టేంచుకున్నటువంటి కేసుని, దాన్ని 2018లో దాన్ని కొట్టేంచుకోవాలనే ప్రయత్నం చేసి కొట్టేంచుకున్నా కూడా దాన్ని సుప్రీంకోర్టుకు వెళ్లి దాన్ని బతికించి మళ్ళా తీసుకొచ్చి తెలంగాణ హైకోర్టులో పెట్టి ఆర్బీఐ కౌంటర్ వేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది మన ప్రభుత్వం కూడా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దానిలో ఇంప్లీడ్ అయి ఉన్నది. దీని మీద విచారణ జరగవలసినటువంటి అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తున్నా. ఈ అరుణ్ కుమార్ గారు రోజు దీని గురించే, మేము ఆయన చాలా సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ వచ్చాం అప్పటి నుంచి. ఇప్పుడు కూడా రామోజీరావు గారి కేసు విషయం చాలా సందర్భాల్లో మాట్లాడుతూ నేను కూడా చాలా సందర్భాల్లో కలిశాను ఆయన్ని. ఆయన రూమ్ నిండా మన చిట్ ఫండ్ కంపెనీకి సంబంధించినటువంటి కాగితాలు, ఫైనాన్సర్కి సంబంధించిన కాగితాలు ఉంటాయి. రామోజీరావు గారికి సంబంధించినటువంటి కేసులో చాలా పరిశీలి చేస్తున్నటువంటి వ్యక్తి, అందువల్లనే ఆయన మీద అఫిడవిట్ కూడా, పరువు నష్టం దావా కూడా రామోజీరావు గారి కుటుంబ సభ్యులు వేశారు, ఇంత పరువు మారిపోయింది మీరు కట్టాలని. కాబట్టి నేను ఈ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది చాలా జెన్యున్ అయిన కేసు, ప్రజల యొక్క సొమ్మును దుర్వినియోగం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి రామోజీరావు గారి వారసత్వం మీద మీరు యుద్ధం చేయండి లీగల్గా. దాన్ని యుద్ధం చేయకపోతే మీ మీద వేశారు కదా మళ్ళా పరువు నష్టం దావా, అది కూడా మీరు గుర్తుపెట్టుకుని దీని మీద యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, మార్గదర్శి చేసినటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు, చిట్ ఫండ్ కంపెనీ చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారిని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలని, మీరు ఏదైనా చిట్ ఫండ్ కంపెనీ తప్పు చేస్తే తెల్లారిపాటికి మూసేస్తారు, కానీ రామోజీరావు గారు చిట్ ఫండ్ కంపెనీ అంతా లోప భూయిష్టంగా ఉంది, ఎక్కడా రూల్స్ను పాటించడం లేదు, వాటి మీద మీరు యాక్షన్ తీసుకోకపోయినట్లయితే మీరు ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి వస్తుంది. రామోజీరావు గారు మీకు దైవంగా ఉండొచ్చు, గురువుగా ఉండొచ్చు, కానీ ఆయన కంపెనీ చేస్తున్న చిట్ ఫండ్ కంపెనీలన్నీ కూడా అతి దారుణంగా చట్ట వ్యతిరేకంగా నడపబడుతూ ఉన్నాయి, వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దాన్ని త్వరలో రాబోయే టైంలో మనం చూస్తాం. ఖచ్చితంగా ఎవ్వరు చట్టానికి వ్యతిరేకులు కాదు, చట్టానికి అతీతులు కూడా కాదు. చట్టం నుంచి పారిపోవాలని అనేక సందర్భాల్లో రామోజీరావు గారు జీవించి ఉండగా ప్రయత్నం చేశారు. చట్టం నుంచి తప్పుకు పోవడానికి ఒకసారి తప్పుకుపోయావు అనుకున్నారు హైకోర్టులో కేసు కొట్టేయించుకుని, కానీ అరుణ్ కుమార్ గారు ఢిల్లీ సుప్రీంకోర్టులో వేసి మళ్ళా చట్ట పరిధిలోకి తీసుకొచ్చినటువంటి సందర్భం శభాష్ అనిపించేటువంటి సంఘటన. ఎంత పెద్దవారైనా కూడా చట్టానికి అతీతులు కారు అని చెప్పడానికి ఈ రామోజీరావు గారి కేసు చాలా స్పష్టంగా అర్థమవుతుందనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్తూ, ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నటువంటి ఎంత పెద్దవారినైనా కూడా శిక్షించవలసినటువంటి అవసరం ఉంటుందని, దానికి ప్రజలు దీని మీద చర్చించవలసినటువంటి అవసరం కూడా ఉన్నదని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. ఇంకా పోతే ఇంకొక అంశం గురించి కూడా మీతో మాట్లాడాలి. నేను మనం చూసాం రాజమండ్రిలో ఆర్ఎండ్ఆర్ ఆఫీసులో కాగితాలు తగలేశారంట, ఫైల్స్ తగలేశారు, చాలా గందరగోళం జరిగింది, చాలా స్కామ్ నుంచి బయటపడటం కోసం ఇవన్నీ కూడా తగలేసేటటువంటి కార్యక్రమం చేశారని. అసలు స్కామ్ అంటే ఇది రామోజీరావు గారి స్కామ్, అది వేరే విషయం అనుకోండి. ఇంత పెద్ద స్కామ్ నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడా లేదు. అంత పెద్ద స్కామ్ రామోజీరావు గారు 50 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాడు. కాగితాలు తగలేయంగానే దానిలో ఒక పెద్ద స్కామ్ ఉందంట, ఎమ్మటే వచ్చారు అందరూ కూడా, ఆర్డీఓలు కలెక్టర్లు ఎలక్టర్లు అందరూ వచ్చేసి ఏదో చెప్పారో చూసుకున్నారు. నేను మనవి చేస్తున్నా, ఏంది ఫైల్స్ గొడవ, మన గుండు కరగట్ట మీద ఫైల్స్ తగలేశారు మొన్న, అది కూడా ఏదో గందరగోళం అయిపోయింది, కరగట మీద ఫైల్స్ తగలేశారు, ఈ డిపార్ట్మెంట్లో ఏదో మోసం జరిగిందని చెప్పేసి కలెక్టర్ కూడా వచ్చాడు చూశాడు, కలెక్టర్ చెప్పాడు ఏమి లేదని చిత్తుకైతే తగలేశారు. మా గుంటూరులో కూడా తగలేశారు, గుంటూరు తగలేస్తే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అయ్యో ఫైల్స్ తగలేశారు, గందరగోళం అయిపోయింది, దీనిలో ఏదో మిస్చిఫ్ జరిగిపోయిందని మళ్ళా వచ్చి వాళ్ళు చెప్పారు, అయ్యా చిత్తుకైతే అయినా తగలేశాం బాబు అని. ఏందయ్యా ఈ పని, నాకు అర్థం కాలేదు. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం?
ఆఫీసుల్లో ఉన్న చెత్త చెదారం చిత్తు కాగితాలు తగలేస్తే ఇదో పెద్ద స్కామ్ అనేటువంటి పరిస్థితికి మీరు ఎందుకు దిగజారిపోతున్నారు నాకు అర్థం కాలేదు. అసలు ఈ రోజుల్లో కాగితాల్లో ఉందా? ఈ కాగితం చేస్తే కంప్యూటర్లోకి వెళ్ళదు, ఫొటోస్ తీసి మళ్ళీ కంప్యూటర్లో పెడతారు. ఈ ఫైలింగ్ అంతా వచ్చేసిన తర్వాత ఆ కాగితాలు ఈ ఆఫీసులు ఆ ఆఫీసులు తగలేస్తే ఏమైంది? ఊరికి ఏదో ఒకటి గుడ్డ కాల్చి వైసీపీ ముఖాన వేయాలి, ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అనేటువంటి భావన కలగాలి అంటే కొంతమంది ప్రజలు కూడా నమ్మి ఏమండి ఆ ఊళ్ళో ఆఫీసులు పుస్తకాలు తగలేస్తున్నారంట, అంతా వైసీపీ స్కాములు బయటపడతాయని ఇలా చెప్పుకుంటున్నారంట అక్కడక్కడ ఎవరు తెలియని వాళ్ళు. నేను మనవి చేస్తున్నా, ఎక్కడైతే చెత్త తగలేస్తే అక్కడ స్కామ్ ఉందని మా మీద ప్రచారం చేసే పరిస్థితికి మీరు దిగజారిపోయారు. అందువల్ల ఒక జీవో పాస్ చేయండి అయ్యా, రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో పాస్ చేయండి. ఏ ఆఫీసులోనూ చెత్త తగలేయడానికి వీల్లేదు అని, చెత్త తగలేసుకోకుండా ఉంటే అప్పుడు మీకు ధైర్యం వస్తుందేమో, లేకపోతే చెత్త తగలేసారని మా మీద బురద్దల్లేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు చాలా దుర్మార్గంగా. ఇది పవన్ కళ్యాణ్ గారు ఏదో మొన్న పిఠాపురంలో చెత్త నుంచి సంపద సృష్టిస్తామన్నాడు, అన్నాడా? ఇది ఇప్పుడు పాపదే, పాపం కొత్తగా పవన్ కళ్యాణ్ గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి, ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆయనకి ఇప్పుడు ఈ మధ్యన అది అర్థం, చెత్త నుంచి సంపద సృష్టించడం అనేది. చంద్రబాబు ఎప్పటి నుంచో చెప్పాడు చెత్త నుంచి సంపద సృష్టిస్తామని, ఏం సృష్టించలేదు వేరే విషయం. ఇప్పుడు చెత్త నుంచి సంపద కాదు కానీ చెత్త తగలేస్తే దాని నుంచి స్కాములు సృష్టించాలని ప్రయత్నం చేస్తాను ఆయన, మీకు దండం పెడతాను. స్కాములు చెత్త తగలేస్తే దొరకవు, పట్టుకుంటే దొరుకుతాయి. ఇది గిట్ట పట్టుకుంటే మేమేమి స్కాములు చేయలేదు, మా మీద స్కాములు రుద్దాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు, అనేక మంది ఎమ్మెల్యేలని నాయకుల్ని అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు, చేసుకోండి. మేమేమి భయపడము, చట్టం ఉంది, చట్ట ప్రకారం మేము ముందుకు వెళ్తాం తప్ప మేము దేనికి భయపడే వాళ్ళం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ధైర్యంగా పుట్టినటువంటి రాజకీయ పార్టీ. ఇవాళ మేము దురదృష్టవశాత్తు మేము ప్రజలకు మనను పొందలేకపోవచ్చు కారణాలు ఏమైనప్పటికీ, కానీ ధైర్యం లేకోకుండా మాత్రం లేవని కూడా మనవి చేస్తున్నా. మీరు ఏదో ఒక విధంగా మా మీద బురదదల్లాలనే కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడ చిత్తుగాయిదాలు తగలేస్తే అక్కడ స్కామ్ జరిగిందనేటువంటి నీచమైన స్థితికి దిగజారిపోవటం మీ దురదృష్టకరం తప్ప మరొకటి కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇంకా మూడో అంశం కూడా వీటి ఉందబ్బా. అదేంటి, నిన్న నేను ప్రెస్ మీట్ పెట్టాను కదా, ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ పోలవరం ఇష్యూ మీద ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి దాని మీద చర్చకు రావాలని నేను ముఖ్యమంత్రి గారిని కానీ లేదా రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రి గారిని కానీ చర్చకు రమ్మని నేను సవాల్ అన్న కానీ రిక్వెస్ట్ చేశా. ఆ రిక్వెస్ట్ని విత్డ్రా చేసుకుంటున్నా, ఎందుకంటే నీకు చర్చించాల్సిన అవసరం ఏమీ లేదు. నేను రామానాయుడు గారు నా మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయనే చెప్పేశాడు, అయ్యా మేమన్నీ సైమల్టేనియస్గా ప్రారంభించిన మాట నిజమేను, తొందరగా పూర్తి చేయాలనే తాపత్రయంతో అన్ని స్పిల్వే, అదేవిధంగా స్పిల్ ఛానల్, అలాగే మరి కాఫర్ డ్యాములు, అదేవిధంగా లోయర్ కాఫర్ డ్యాము, అప్పర్ కాఫర్ డ్యాము, డయాఫ్రమ్ అన్ని సైమల్టేనియస్గా స్టార్ట్ చేశాము అని చెప్పేశాడు. ఇంకెందుకు చర్చ? దానిలో డిబేట్ అయితే కదా, అన్ని సైమల్టేనియస్గా స్టార్ట్ చేయటం అనేదే పెద్ద తప్పిదం అని చెప్పారు ప్యానల్ ఎక్స్పర్ట్స్, ఎక్కడ కెనడా వాళ్ళు, అదేవిధంగా అమెరికా వాళ్ళు. నువ్వే ఒప్పేసుకుంటావు ఇంకా చర్చే ఉంది, తప్పు చేశామని తెలిసో తెలియకో మా బ్రదర్ నాయుడు గారు అంగీకరించారు. రామానాయుడు గారు పాపం మంచోడు, పాపం ఈ మాటకు ఆ మాట ఉన్నదన్నట్టుగా ఒప్పేసుకున్నాడు. ఆ 15,000 అట్టగా జరిగింది పాపం. ఆ 15,000 ఏమో చంద్రబాబు నాయుడు గారు చెప్పండి చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు 15,000 కూడా మోసం చేసినప్పటికి పాపం మా బ్రదర్ నాయుడిని ట్రోల్ చేస్తున్నారు. ఇది కూడా చక్కగా ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నారు. అన్ని సైమల్టేనియస్గా ప్రారంభించడం వలనే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయి ఇవాళ ఇంత దుస్థితికి పోలవరం ప్రాజెక్టు వచ్చిందనేది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా చర్చ లేకోకుండా మా మిత్రుడు ఇరిగేషన్ మంత్రి నాయుడు గారు అంగీకరించినందుకు ధన్యవాదాలు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, అవును అరెస్ట్ చేశారని అంటున్నారు. మరి నాకైతే సమాచారం లేదు. ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి గారు అరెస్ట్ అయ్యారని, అరెస్ట్ చేశారని ఏదో ఒకటి రెండు ఛానల్స్లో వస్తుంది, ఆఫర్ ఇస్తూ నాకు తెలియదు.
అయితే ఆయన అరెస్ట్ చేయాలని, ఆయన మీద కేసు పెట్టాలని, ఈ మద్యం కేసులో ఆయనతో పాటు ఇంకా చాలా మందిని పెట్టాలనేటువంటి ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నట్టుగా మనకి ఆ యెల్లో మీడియా ఈనాడు రామోజీరావు గారి పత్రిక లేదా ఆంధ్రజ్యోతి చూస్తుంటే అర్థమవుతా ఉంది. నేను అడుగుతా ఉన్నానయ్యా, మద్యంలో స్కామ్ ఎక్కడ అవకాశం ఉంటుంది నాకు తెలియక అడుగుతాను. మద్యం అమ్మకాలు పెరిగితే స్కామ్ ఉంటుందా, తగ్గితే స్కామ్ ఉంటుందా? తగ్గినాయే. మా టైంలో మద్యం అమ్మకాలు తగ్గాయి, మా టైంలో మద్యం షాపులు తగ్గాయి, మా టైంలో డిస్టిలరీ కొత్త వాటికి ఏమిటికి పర్మిషన్ ఇవ్వలేదు, ఆ డిస్టిలరీలే కొనసాగాయి. స్కామ్ ఎక్కడ అవకాశం ఉంటుంది అంటే, చెత్త నుంచి స్కాములు తీసినట్టుగా మద్యం నుంచి స్కామ్ తీసి ఎవరిని ఎత్తునో వేయాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలుండవని పెదాలతో చెబుతున్నారు, మాటలతో చెబుతున్నారు. చేతల్లో మాత్రం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులని అధికారుల్ని, నాకు దురదృష్టం ఏంటంటే వైసీపీ ఐపీఎస్ ఆఫీసర్లు అంట, మన పత్రికలో చూశాను నేను, వైసీపీ ఐపీఎస్ ఆఫీసర్ని 19 మందిని రోజు ఉదయం వచ్చి సాయం దాకా కూర్చోమన్నారంట. అది చిన్నప్పుడు మేము గుర్తున్నాం, మనం చదువుకునే రోజుల్లో ఆలస్యంగా లేటుగా వస్తే అరే ఇప్పటి నుంచి సాయం దాకా గోడ కూర్చోయమని వాళ్ళు అట్ట ఉంది. ఇది నాకు అర్థం కల కొత్త పద్ధతులు పెట్టేశారు, వైసీపీకి అనుకూలంగా ఉన్నారంట వాళ్ళు. నాకు తెలియదు ఐపీఎస్ ఆఫీసులు వైసీపీకి అనుకూలంగా ఎందుకుంటారు, ఐఏఎస్ ఆఫీసులు వైసీపీకి అనుకూలంగా ఎందుకుంటారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా పనిచేసినటువంటి వ్యక్తులు అయి ఉంటారు. వాళ్ళు ఎక్కడ చట్టాన్ని వ్యతిరేకిస్తే చట్టాన్ని వ్యతిరేకించినట్టుగా చెప్పచ్చు, తప్పలేదు. కాబట్టి ఏదో ఒక విధంగా స్కాములు చేశామనేటువంటి భావన తీసుకొచ్చి ప్రజల్లో ఈనాడు ఆంధ్రజ్యోతి TV5 ఏబిఎన్ వీటిలో టకటక చెప్పడం, ఒక కేసు బుక్ చేయటం, ఇద్దరు అరెస్ట్ చేయటం, రాపలేయటం, బెయిల్ రాకుండా దాన్ని ఫాలో అప్ చేయటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. కక్ష సాధింపు చర్యలు లేవంటున్నారు కానీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎర్రబుక్కు సంస్కృతితో కక్ష సాధింపు చర్యలే చేస్తున్నారు. దీనికి ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు. ఇవాళ రేపు అది వేరే విషయం, టైం విల్ డిసైడ్. కక్ష సాధింపు చర్యలు చేసిన వారెవరైనా దానికి మూల్యం చెల్లించక తప్పదనేది నా అభిప్రాయం. ఈ వాసుదేవరెడ్డి గారి అరెస్ట్ కూడా, ఈజ్ అన్ MD బ్రివేజ్ కార్పొరేషన్స్, దానిలో ఏదో ఒక గుడ్డగాల్చి ముఖాన వేసి ఆయన అరెస్ట్ చేసి ఆ తర్వాత దానిలో సంబంధం ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఉన్నారని వాళ్ళని బయటికి తీసుకొచ్చి, అట్లాగే వెంకటరెడ్డి అని చెప్పేసి మైనింగ్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఆయన్ని కూడా టార్గెట్ చేసి ఈ రకంగా ఏదో ఒక విధంగా ఆఫీసర్లను భయపెట్టాలనేటువంటి ప్రయత్నం దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుకి ఈ రకమైన అలవాటు ఇంతకు ముందు లేదు, ఈ మధ్యనే వచ్చింది. ఎందుకంటే వాళ్ళు అబ్బాయి ఇచ్చాడు కదా, అందుకని చంద్రబాబు నాయుడు గారు మనిషి ఆయన ఉంటున్నాడు కానీ బుర్ర మాత్రం మా లోకేష్దే, ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఈ మధ్యకాలంలో లోకేష్ బాగా యాక్టివ్ అయ్యి ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారనేది నా అభిప్రాయం. అది కూడా ఇంతే. ఈ లిక్కర్ స్కామ్ ఏమనేది ఏమీ లేదు, లిక్కర్ స్కామ్ ఉన్నట్టుగా సృష్టించి ఎవరినో భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. పాపం అధికారులు కదా, వారికి ఏముంటుంది, వాళ్ళు భయపడతారు. కానీ రాజకీయ నాయకులు మేము ఎందుకు భయపడతాం, చిన్నప్పటి నుంచి చూశాం కదా, ఇవన్నీ చూస్తూనే ఉంటాం. చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం కూడా మాకు తెలుసు, ఆయన అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు, అపోజిషన్లో ఉన్నారు, ఇవన్నీ చూస్తున్నాం. ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి, రామోజీరావు గారి మీద కేసులు ఉన్నట్టుగా. రామోజీరావు గారు చాలా గొప్పవాడు, ఆయన మీద కేసులు ఏంటి? ఆర్థిక వ్యవస్థను కుప్ప కూల్చేస్తున్నారు, ఆయన పత్రికా స్వేచ్ఛ మీద మీరు తిరగబడుతున్నారని చెప్పినటువంటి వాళ్ళందరూ దీనికి ఏమి సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నా. హైకోర్టు, హైకోర్టులో RBI వేసినటువంటి అఫిడవిట్ చదువుకోమని మనం చేస్తున్నా. ఎవరైతే సపోర్ట్ చేశారో చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, ఎవరైతే ఆ రోజున సపోర్ట్ చేశారో రాజశేఖర రెడ్డి గారు అన్యాయంగా అక్రమంగా రామోజీరావు మీద దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఎవరైతే ఆ రోజున ఆయనకి ఒత్తాసుగా పలికారో వాళ్ళందరూ కూడా ఇవాళ RBI వేసినటువంటి అఫిడవిట్ను చదవండి. రామోజీరావు గారు ఎంత క్రైమ్కు పాల్పడ్డాడో తెలుస్తుంది. రామోజీరావు గారు క్రైమ్స్ కు పాల్పడ్డాడు, చంద్రబాబు నాయుడు గారు క్రైమ్స్ కు పాల్పడ్డారు. గెలిచినంత మాత్రం క్రైమ్స్ ఏమి పోవు, కాలం నిర్ణయిస్తుంది. తప్పనిసరిగా స్కిల్ స్కామ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.